ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीभुलाशुलकी अलागे ना निंदगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु चाला मंदी मित्रुलु मेल्स लोनु कामेंट्स लोनु इंटि दग्गर उंडि चेसुकुने उपायालु तेलियजेयंडि माकु अद्भुतमैन फलितालु कावाली अनेक रकाल समस्यलु तोलगिपोवाली अलांटि एदन्ना इंट्लो दोरिके वस्तुवुलतोने चेप्पंडि अनि चाला मंदी मित्रुलु मेल्स लोनु कामेंट्स अडगडं जरिगिंदि वारंदरि कोसम ई रोजुन ओक अद्भुतमैन उपायानि मनं तेलुसुकुंदां మనం ఇంట్లో ఉండి కొన్ని పదార్థాల ద్వారా ఈ ఉపాయం చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు, అనుకోని సంఘటనల నుంచి బయటపడటం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవల నుంచి బయటపడటం, అన్నిటికంటే మెయిన్ నెగటివ్ ఎనర్జీ నుంచి కూడా మనం బయటపడతాం ఈ ఉపాయం చేయడం వల్ల. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఏ వస్తువులు కావాలి మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల గురించి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మెయిల్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. నేను దగ్గర దగ్గరగా 350 వీడియోలు చేయడం జరిగింది. మీరు చేసుకోగలిగే పరిహారాన్ని మీరు ప్రయత్నించేయండి. ఇంకా చిన్న చిన్న ఉపాయాలు తంత్ర గ్రంథాల్లో ఉన్నవి మీకు రోజు కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఈ ఉపాయం చేస్తే మనకి నెగటివ్ ఎనర్జీ నుంచి, అలాగే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి, ఆర్థికంగా ఉన్న సమస్యలు ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నాయి, అలాంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం. కుటుంబంలో ఒకసారి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, ఆ అనుకోని సంఘటన నుంచి కూడా మనం బయటపడతాం. ఎందుకంటే కాలం మనకి సహకరించినప్పుడు, మనలో భక్తిభావం తగ్గిపోయినప్పుడు కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ మన మీద ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి, అందరూ చేసుకోవడానికి, అంటే మన దాంట్లో పెద్దవారు ఉంటారు, అంటే డబ్బు ఉన్నవారు ఉంటారు, డబ్బు లేని వారు ఉంటారు, సామాన్యులు కూడా ఉంటారు, అందరూ చేసుకోగలిగే ఉపాయాలని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులోనే ఈ ఉపాయం, ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు చెప్పుకుందాం. సాంబ్రాణి చూస్తున్నారు కదా, ఇంట్లో సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి తీసుకోండి. మా ఇంట్లో సాంబ్రాణి లేదంటే పచారి కొట్లో తీసుకోండి, ఎక్కువ కూడా కాదు, పెద్ద ఖర్చు అయ్యేది కూడా కాదు. అలాగే లవంగాలు ఎలాచి కర్పూరం ఆవాలు, అలాగే కాస్త చందనం పౌడర్, ఏ పౌడర్ అయినా పర్వాలేదు, అలాగే బొగ్గు, కొబ్బరి పీచు ఇలాంటిది ఏదైనా మీరు రెడీ చేసుకోవాలి. ఆవు పిడకు ఉంటే చాలా ఉత్తమం. ఆవు పిడక లేకపోతే మీరు కొబ్బరి పీచు మీద కానీ బొగ్గు మీద కానీ కాల్చుకోవచ్చు. ఇది ఏం చేయాలి, మనం ప్రతిరోజు కూడా మనం ఇంట్లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఉపాయం చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదంటే వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు. ఏదైతే మీకు పదార్థాలు చూపించాను కదా, ఇవి 1, 2, 3, 4, 5 ఈ 5 పదార్థాలు 6, ఇవన్నీ కూడా మీరు పౌడర్ చేసుకోండి. మిక్సీలో కావచ్చు, లేదంటే రోలు మీ దగ్గర చిన్న సనిగిలు ఉన్నా కానీ దానిపై చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా చక్కగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మీకు దగ్గరలో కనుక మీకు ఇంట్లో కనుక ఆవు నెయ్యి అవైలబిలిటీ ఉంటే ఒక చుక్క ఆవు నెయ్యి వేయండి. ఎక్కువ మొత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా చేసుకున్నా చాలు. కర్పూరం మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ ఒక చిన్న డబ్బాలో చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. మీరు ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత, 6 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో, ఆ టైంలో 6 నుంచి 9 మధ్యలో మీరు స్నానం చేసినా స్నానం చేయకపోయినా ఇబ్బంది లేదు, ఇంట్లో నెలసరి టైం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ కొబ్బరి పీచుని కానీ బొగ్గుని కానీ వేడి చేసి దాని మీద మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఈ పౌడర్ని, అంటే ఇందులో చందనం కలుపుకోవాలి, గుగ్గిలం కలుపుకోవాలి, ఎలాచి కలుపుకోవాలి, లవంగా కలుపుకోవాలి, ఆవాలు తెల్ల ఆవాలైనా పర్వాలేదు, నల్ల ఆవాలైనా పర్వాలేదు, పొట్టు తీసిన ఆవాలైనా పర్వాలేదు, అలాగే కర్పూరం, ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోండి. ఇందులో ఎక్కువగా వాడాలా అంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, అన్నీ సమానంగా వాడుకోవచ్చు. పౌడర్ చేసుకొని ఏ రోజునైనా పౌడర్ చేసుకోవచ్చు, దీనికి తిథితో కానీ ఇలాంటి నియమం లేదు, ఏ క్షణమైనా పౌడర్ చేసుకోవచ్చు.
మీరు ఈ కొబ్బరి బిజ్జుని కానీ బొగ్గుని కానీ వేడి చేసి మీ స్టవ్ మీద వేడి చేసుకోవచ్చు. ఈ వేడి చేసిన దాని మీద కొంచెం 2 చిటికలు 3 చిటికలు ఈ పౌడర్ పట్టుకొని చేసుకున్న పౌడర్ని ఆ బొగ్గు మీద వేయండి లేదా కొబ్బరి బిజ్జు మీద వేయండి. ఆ మొత్తం మీ ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో ఆ పొగ చూపించండి. ఇలా ప్రతిరోజు సాయంత్రం చేస్తే చాలా మంచిది. మనం గుగ్గులు వేస్తుంటాం, పౌడర్ వేస్తుంటాం, అలా కాకుండా మనకు అంత ఓపిక లేదనుకున్నప్పుడు వారంలో ఒక్కసారన్నా ఈ ప్రయత్నం చేయండి. ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా పిల్లలైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల మనం చెప్పుకున్నాం నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనుకోని సంఘటనలు అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా గొడవలు అవుతుంటాయి, అలాంటి సంఘటనలు కూడా తగ్గుతాయి. ఇవి మన పూర్వీకులు మనకి చాలా చాలా ఉపయోగాలు చెప్పారు. అలాగే మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం ఏంటంటే డబ్బు నిలబట్టడం లేదు కాబట్టి ఏదో ఒక మార్గం ద్వారా మనం ఏదైనా ఉపాయం చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటాం. ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే మన రూమ్లో ఉండే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అలాగే మీరు వీలైతే వేపాకులు ఇది కొంచెం చూపిస్తున్నాను అంటే ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను మిత్రులారా. ఇలా డ్రైగా ఉన్న వేపాకులు తీసుకోండి, తీసుకొని పౌడర్ చేసుకోండి. ఇలా అంటే పౌడర్ అయిపోతాయి అండ్ మీకు చూపిస్తున్నాను ఎలా డ్రై అయిన పౌడర్ మామూలుగా ఇలా అంటే చాలు చూడండి చక్కగా పౌడర్ అయిపోయింది. మీకు చూపించడానికి నేను చేసింది ఇది అందుకని ఏమీ కాదు పౌడర్ అయ్యే కదా అంటే పౌడర్ అంటే ఇంకా చేయొచ్చు మీకు జస్ట్ నలిపి చూపించాను. వీటిని ఏం చేస్తారంటే చక్కగా మీ ఆవు పిడక మీద కానీ బొగ్గు మీద కానీ మీరు ఒక శుక్రవారం నాడు ఉదయం పూట 6 దగ్గర నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో మీరు బొగ్గు మీద కానీ ఆవు పిడక మీద కానీ వేసి కొంచెం వేసి మీ ఇంటి పూజామందిరం దగ్గర నుంచి మొత్తం అన్ని బాత్రూములన్నిటిని వదిలేసి మిగతా గదులన్నింటిలో కూడా వేయండి. మీకు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారి యొక్క బలం పెరుగుతుంది. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పెరిగి మీ ఇంట్లో బ్యాక్టీరియా లాంటిది ఏదన్నా ఉన్నా కానీ తగ్గిపోతుంది. అలాగే మీ మనసులో ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో అవి తగ్గుతాయి. అమ్మవారి వల్ల ఇవన్నీ జరుగుతాయి. వేపాకు ఇలా చేసుకోండి. అలాగే ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు వీలైతే మీ బెడ్రూమ్లో 2 లవంగాలు అలాగే 2 కర్పూర బెల్లలు పెట్టుకొని ఏదైనా ప్లేట్లో పెట్టుకొని కర్పూరం బెల్ల పెట్టి దాని మీద ఇలా పెట్టి బెడ్రూమ్లో వెలిగించేసి వదిలేయండి. అంటే మామూలుగా పౌడర్ వస్తుంది కదా, ఒక బెల్ల పెట్టినా పర్వాలేదు, ఒక లవంగా పెట్టినా పర్వాలేదు. చేయడం వల్ల ఏమవుతుందంటే బెడ్రూమ్లో గలంగానే కొంతమంది భార్యాభర్తల మధ్య ఎక్కడలేని విషయాలను గుర్తొస్తాయి. బెడ్రూమ్లో ఎక్కడలేని విషయాలు గుర్తురావడం, గొడవలు పడటం, దానికి మీద మళ్ళీ మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లి ఇది అంటే పంచాయతీ పూర్వ పంచాయతీ పోతుంది. మనం బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్ళాం, పొడుగోడకు వెళ్ళాం, పొడుగోడం పక్కన పెట్టి మిగతావన్నీ వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి ఇమ్మీడియట్గా ఉపశమనం కలగాలంటే ఇలా మీ ఇంట్లో దొరికే వస్తువులతో కర్పూరం బిల్ల మీద చేయొచ్చు. ఈ కర్పూరం చాలా ఉపయోగాలు ధనం పాటు కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క టైంలో ఎక్కడ ఎలా వాడితే ఒక్క పదార్థమే ఎన్ని రకాలుగా పనిచేస్తుందో శాస్త్రంలో చాలా విపులంగా మన ఋషులు చెప్పారు. కర్పూరంతోనూ లవంగాలతోనూ ఎన్నో రకాల ఉపయోగాలు మనం చెప్పుకున్నాం. ఆ టైము వాడే ప్రదేశం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ శక్తిని మనకి ఇస్తాయి. ప్రకృతిలో ఉండే శక్తి మనం తీసుకోగలిగితే చాలు అన్ని మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే మనకి ఇంట్లో ధనం నిలబడడం లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే అందరూ ఇంటి దగ్గరే ఉన్నాం, రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెలియదు, ఎలా బయటపడాలి. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా 21 రోజులు అయిపోయిన తర్వాత, లాక్డౌన్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఇంట్లో ఆడవారైనా మగవారైనా ఆడవారు నెలసరి ఉంటే మాత్రం ఆపేసి ఒక 11 రోజులు పొద్దున్నే ప్రతి శుక్రవారం ఒక శుక్రవారం స్టార్ట్ చేయండి. శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం అంటే వారం అవుతుంది అంటే 8 రోజులు అవుతుంది, 9, 10, 11 రోజులు కంటిన్యూగా మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడి కానీ కాళికా దేవాలయం కానీ చండీ దేవాలయం కానీ పార్వతి అంటే అమ్మవారి దేవాలయం కానీ రోజు వెళ్ళి ఆవు నెదు దీపం పెట్టండి. ఏదైతే మన లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇలా చేయడం వల్ల
ఇప్పటి వరకు మనకు ఉన్న మానసిక స్థితి కావచ్చు, ఆర్థికమైన స్వలంబన కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి, ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి మనకు అనుకూలత ఏర్పడుతుంది. ఖచ్చితంగా మనకి ఉన్నతమైన ఫలితాలు వస్తాయి, ఆర్థికమైన స్థిరత్వం కూడా వస్తుంది. ఇది మీరు మీ ఇష్టమయ్యే మంత్రాన్ని అంటే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రీమాత్రే నమః ఓం ధూమ్ దుర్గాయ నమః, అలాగే పార్వతీదేవి మంత్రానికి వెళ్ళినా కానీ మీరు పార్వతీయ నమః అనుకోండి, ఓం పార్వతీయ నమః అనుకోండి, ప్రాబ్లం లేదు. మీకు ఏ మంత్రం అయితే అనుకోగలుగుతారో ఆ మంత్రాన్ని మందిరంలో 108 సార్లు అనుకోండి. అంతకన్నా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న ఉపాయాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు మార్పు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు మరొక చిన్న ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.